ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా గంభీరంగా మనకు జరిగిన నష్టం పైన ఆవేదన చెందుతూ ఉన్నారు. దానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారి సభలో 2024-25 ఆర్థిక సంవత్సరాన్ని ప్రతిపాదించిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధులు, ఇవ్వవలసిన అనుమతుల విషయంలో చూపించిన వివక్షపై సభలో చర్చకు అనుమతించాల్సిందిగా కోరుతున్నాను చాలా స్పష్టంగా చెప్పి దీని మీద చర్చించి అంతిమంగా మనకు జరిగిన నష్టం దాన్ని ఏ రకంగా పూడ్చుకోవాలని దానిపైన సభలో సభ్యులందరూ అభిప్రాయాలు తీసుకుందాం, చర్చ పెడితే. అది వదిలేసి గత 10 సంవత్సరాల క్రితం నుంచి వారు ఏం చేశారో ఇది చెప్పుకుంటూ పోతే దానికోసం కాదు కదా చర్చ పెట్టింది. ఇప్పుడు జరిగిన నష్టాన్ని ఎట్లా పూరించుకోవాలని దానిపైన గౌరవ సభ్యుల్ని మాట్లాడవలసిందిగా కోరుతూ, జరిగిన నష్టాన్ని ఏ రకంగా పూడ్చుకోవాలి, మనం అందరం కలిసి ఏం చేయాలి, సభలో ఉన్నటువంటి సభ్యులందరూ కలిసి తీర్మానం చేయాలా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి ఏమైనా అడగాలా, ఏం చేయాలో మీ సూచనలు చెప్పండి, దాని ప్రకారం తీర్మానం చేద్దాం. దాంట్లో రండి అధ్యక్ష, వారికి స్పష్టంగా చెప్పండి అధ్యక్ష. కేటీ రామారావు గారు. అధ్యక్ష, వారు చెప్పింది వాస్తవం అధ్యక్ష, కానీ వివక్ష ఈరోజు కాదు భట్ గారు, 10 ఏళ్ల వివక్ష. శ్రీధర్ బాబు గారు మాట్లాడింది కూడా అదే కదా. పునర్విభజన చట్టం ఎప్పుడు వచ్చింది? 2014. అందులో నెరవేర్చిన అంశాలు ఎప్పటి నుంచి ఉన్నాయి? 10 ఏళ్ల నుంచి ఉన్నాయి. ఇక మీరు కట్ల కాదు మేము చెప్పిందే మాట్లాడాలంటే రాసి పంపండి, చదువుతాం. మరి నేనేమంటున్నా అంటే పద్ధతి కాదు, మా వర్షన్ మమ్మల్ని చెప్పుకొని ఇవ్వాలి కదా. 10 ఏళ్ళు మేము చేసిన ప్రయత్నాలు కూడా చెప్పాలి కదా. 7 ఏళ్ల కింద పుట్టలేదు కదా తెలంగాణ, 7 నెలల కింద కాదు కదా, 10 ఏళ్ల కింద పోరాటాలతో పుట్టింది. అధ్యక్ష, ఒకటి కాదు, ఎన్ని పెండింగ్ ఇష్యూస్ ఎన్నిసార్లు పరిశీలి చేసినామంటే లెక్కలేదు అధ్యక్ష. చివరికి ఓబీసీ సెన్సస్ కావాలి అని స్టేట్ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాం. అది మాత్రమే కాదు అధ్యక్ష, ఎన్నో రకాల విషయాల్లో ఆఖరికి వ్యవసాయ చట్టాలు కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తెస్తే ఇది మా పార్లమెంట్ సభ్యులు మొత్తంగా పార్లమెంట్లో ప్రొటెస్ట్ చేసింది అధ్యక్ష. అధ్యక్ష, కేటీఆర్ గారు ఏమంటే నేను తప్పు మాట్లాడుతున్నాను, సరే ఇబ్బంది ఉందా? బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే మీకెందుకు సార్ ఇబ్బంది, వాళ్ళకెందుకు ఇబ్బంది? నాకు అర్థం కాదు వ్యతిరేకం, మరి ఇంకేమున్నది ఇబ్బంది? నాకు అర్థం కాదు, సబ్జెక్టే మాట్లాడుతున్నా కదా. పంపియండి సార్, లేకపోతే ఏం రాయాలి, ఏం మాట్లాడాలో పంపియండి, మాట్లాడతాం. ఇదేం పద్ధతి సార్? ఏం మాట్లాడాలో కూడా మీరే చెప్తారా? సార్ టూ మచ్ ఇది సార్. ఆమె సీనియర్ మెంబర్, నేను 5 సార్లు గెలిచి వచ్చినోడిని, నాకు ఏం మాట్లాడాలో తెలుసు, హౌస్లో ఎలా ఉండాలో తెలుసు. ఈ రకంగా డిక్టేట్ చేయడం కరెక్ట్ కాదు ట్రెజరీ బెంచెస్ మాకు. అధ్యక్ష, మా పార్టీ పరంగా గత 10 ఏళ్ళు ప్రభుత్వంలో మేము ఆనాడు కేంద్రం ధాన్యం కొనుగోలు చేయనంటే స్వయంగా మొత్తం క్యాబినెట్ ముఖ్యమంత్రితో సహా పోయి అక్కడ నూకలు తినండి అంటే ఇక మేము పోయి కేంద్రంలో ధర్నా చేసి, ఢిల్లీలోనే ధర్నా చేసి కూడా వచ్చిన వాళ్ళం అధ్యక్ష. మాకేమీ ఇవి కొత్త కాదు అధ్యక్ష. రాష్ట్రపతి ప్రసంగాన్ని కూడా బహిష్కరించింది టీఆర్ఎస్ ఎంపీలు. అదేవిధంగా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టకపోతే ఇక్కడే మాత్రమే కాకుండా ఢిల్లీ దాకా కూడా నిరసన తీసుకుని పోయింది మా ఎంపీలు. అదేవిధంగా అధ్యక్ష, కంటోన్మెంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంటే వాటిని కూడా లేవనెత్తింది మేము అధ్యక్ష. ఇక వాటి విషయం వదిలేస్తే నిన్నటి బడ్జెట్కి వస్తే అధ్యక్ష, నిన్నటి బడ్జెట్లో కూడా కోటి ఆశలతో ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కూడా చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి సహజంగానే ఉత్సాహంగా మీ ముఖ్యమంత్రి గురించే చెప్తున్నా బ్రదర్, ఎందుకు తొందరపడుతుంది? అరే మీ ముఖ్యమంత్రి గురించి చెప్తున్నా భయ్, విను. కేటీఆర్ గారు ముఖ్యమంత్రి గారు చిన్న వయసులో ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించారు, వారన్నట్టు కష్టపడే వచ్చినారు, సంతోషం. ఐ కంగ్రాచులేట్ యూ రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారికి కూడా ఉత్సాహంగా వారు పాపం చాలాసార్లు ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రుల్ని, అక్కడ కేంద్ర మంత్రుల్ని కలిసినారు, కలిసి కూడా రిప్రజెంట్ చేసినారు అధ్యక్ష. ఎన్నో విజ్ఞాపనలు, ఎన్నో వినతి పత్రాలు మేమిచ్చినట్టే మీరు కూడా ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు, కానీ న్యాయం మీకు కూడా జరగలేదు. మేము చెప్పేది అదే, మొదటి నుంచి చెప్పేది అదే. ప్రొఫెసర్ జయశంకర్ గారు అధ్యక్ష ఎప్పుడు చెప్పేటోళ్ళు, యాచిస్తే రాదు తెలంగాణ, శాసిస్తే వస్తుంది అని చెప్పేటోళ్ళు అధ్యక్ష. ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాం తెలంగాణ ప్రజలకి, యాచిస్తే రాదు, శాసించే స్థితిలో తెలంగాణ ఉండాలి అధ్యక్ష. అందుకే మేము చెప్పేది అధ్యక్ష,